ఈ సినిమా తోటి మొత్తం తెరలు చిరిగిపోవాలి, థియేటర్లు పగిలిపోవాలి, అలాంటి సినిమా తీసేయాలి అనే దాంతో ఓవర్గా వెళ్ళిపోతుంటే, బడ్జెట్ దాటి వెళ్ళిపోతుంటే రాము గారు 4-5 సార్లు దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేసి ఇంకా కుదరట్లేదంటే సినిమా తీయలేని పరిస్థితి వచ్చేస్తుంది, వద్దులే వంశీ అంటే మళ్ళీ దానికి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి అక్కడి నుంచి అప్పుడు అర్థమయ్యి ఆ నేర్చుకున్న జ్ఞానంతో అనుభవంతో వచ్చిన జ్ఞానంతో గులాబీ కథ రాసుకుని దాన్ని పిచ్చేసాం. అది ఎక్కడ ఎవరికో కథ చెప్తున్నాను అని విని రాము గారే పిలిచి నువ్వు నా బ్యానర్లో డైరెక్టర్ అవ్వాలి, నువ్వెక్కడో డైరెక్టర్ అవ్వటం నేను ఒప్పుకోను,